Hi guys, welcome to Modern Cooking and Designing Rashmi Vlogs. Hi friends, how are you? Upload cheyadam chaala late ayindi friends. Iga full ga tired ayipoyamo. Maa papa di hair cutting ceremony unde. So chaala late ga nenu upload chestunnanu. Sorry all of you friends. Friends, ee fruits meer eppudaina tinnara? Ee fruit name jitita pandlanta. So ila untayi meer tinnarante comment section lo cheppandi friends. ఇది వెగ్నస్డే నైట్ అన్నమాట. థర్స్డేకి మేము బయలుదేరబోతున్నాము. పిల్లలు అస్సలు పాడుకోలేదు. ఇది మార్నింగ్ మేము వేసుకోబోయే డ్రెస్సింగ్ అన్నమాట. ఇద్దరిది సేమ్ టు సేమ్. 12:30కి బయలుదేరుతున్నాము వెమ్మవాడకి. ఫ్రెండ్స్ పదండి, చూడండి ఎలా ఉందో ఈ బ్లాగ్ పూర్తిగా. ఓకేనా? మేము టాటా ఏసి బుక్ చేసాము. అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నాము ఫ్రెండ్స్. 12:30కి మేము బయలుదేరాము కాబట్టి మార్నింగ్ 5 వరకు మేము చేరుకుంటాము వెమ్మవాడకి. సో స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్. ఇక్కడికి మేము మార్నింగ్ రీచ్ అయిపోయాము 5 o'clock. అండ్ రూమ్ కూడా రెంట్కి తీసుకున్నాము. 2 rooms తీసుకున్నాము. ఈచ్ 1 500 500 అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కార్ పార్కింగ్ చేసుకుంటారు ఏరియాలో. అండ్ దగ్గరలోనే టెంపుల్కి దగ్గరలోనే మేము రూమ్ రెంట్ తీసుకున్నాము. సో ఇదంతా వ్యూ బాగుందనేసి మీకు కూడా చూపించాలనేసి నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత దూరం దూరంగా ఉంది కదా, వాటర్ అంతా కనిపిస్తుంది. అండ్ రూమ్స్ కూడా ఫెసిలిటీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక నది ఉంది, అది వెమ్మవాడదే. ఇక మేము బ్రష్అప్ చేసేసి ఫ్రెష్అప్ అవేయి ఇక బయలుదేరబోతున్నాము టెంపుల్కి. సో ఇక్కడ చూడండి మా పాప ఇలా రెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మేము ఇక వెమ్మవాడకి బయలుదేరబోతున్నాము. ఎప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫెసిలిటీ. ఇక దగ్గరలోనే కాబట్టేసి మేము 7 o'clock బయలుదేరాము. ఇంకా ముందటికెళ్ళి మేము ఎంటర్ అవ్వాల్సింది, బట్ మేము ఇక్కడ నుంచే మా రూమ్ కాడ నుంచే స్టార్ట్ అయిపోయాము. సో ఇక ఇప్పుడైతే మేము పాపకి హెయిర్ కటింగ్ కోసం వెళ్తున్నాము. అండ్ అలాగే మా అబ్బాయికి కూడా హెయిర్ కటింగ్ చేయిస్తున్నాము. ఒకసారి మొక్కున్నాను అండ్ చేయించలేదు. సో ఈ టైం వచ్చేసింది అనేసి ఇద్దరికి ఒకసారి చేయించేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అన్నమాట, హెయిర్ కటింగ్ కోసం, అంటే గుండు చేయించుకోవడం కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు హెయిర్ కటింగ్ ఇలా రింగ్ పెట్టేసి, గోల్డెన్ రింగ్ పెట్టేసి ఇలా కట్ చేయాలి కదా మేనమామ అనేసి. సో ఇలా ఫస్ట్ 5 కత్తర్లు అనేది మా తమ్ముడు కట్ చేశాడు. సో చాలా బాగా ఏడ్చేసింది, అసలు నాకే ఏడ్పొచ్చేసింది మా పాప ఇంత ఏడుస్తుంటే. సో అసలు కొంచెమే ఉన్నాయి ఎంటుకలు, ఇంకా చాలా థిక్గా ఉంటాయితే ఇంకెంతసేపు ఏడ్చేదో మా పాప. సో ఎంత ఊరుకో అన్నా ఊరుకోలేదు. కొందరు పిల్లలు ఏమో సైలెంట్గా తీయించేసుకుంటారు, బట్ మా పాప అయితే ఫుల్ భయపడిపోయింది. ఫుల్ భయపడడం వల్ల ఎంత అసలు ఫుల్ వీక్ అయిపోయింది. ఇక అసలు పోయిన థర్స్డేకి అప్లోడ్ చేయాల్సిన వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే మా అబ్బాయిది కూడా అండ్ మా పాపది ఇద్దరిది హెయిర్ కటింగ్ చేయించాము. అటు సైడ్కి మా అబ్బాయిది హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నాడు. సో ఇక పాపకి అండ్ ఆ బాబుకి స్నానం చేయించేసి అండ్ టెంపుల్కి దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మేము ఎంటర్ అయినాము. సో ఇలా ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ లింగాలు ఉంటాయి అన్నట్టు, కోటి లింగాలు అంటారు కదా. అండ్ బియ్యం అనేది మనం వేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క లింగంపై. ఈరోజైతే ఫుల్ రష్గా ఉంది. అసలు వన్ డే కానే కాదు, బట్ ఫుల్ రష్గా ఉంది అసలు టెంపుల్ పూర్తిగా. సో మేము ఇక్కడికి వెళ్ళాము, మళ్ళీ మేడారం కూడా వెళ్ళాము, బట్ ఫుల్ టైర్డ్ అయ్యేసి నేను వీడియో వెమ్లో ఆడదే తీశాను. అండ్ అక్కడిది మేడారంది తీయలేదు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ది ఎందుకు వీడియో తీసాను చూడండి. ఈ ఆర్ట్ అంటే ఇలా కటింగ్ చేసి ఇలా గుడిని ప్రిపేర్ చేశారు కదా. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తే షూర ఎవరో, బట్ ఇలా నేను వీడియో తీశాను. ఇక ఇప్పుడైతే మేము కోడన్ కట్టడానికి లైన్ పట్టేశాము. మా మమ్మీ మొక్కుకుందనమాట మా పాప కోసం. సో ఇక్కడ కోడ టికెట్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఇక కోడని పట్టుకోవాలంటే కొంచెం భయం అయింది, బట్ ఇక తమ్ముడే పట్టుకున్నాడు. అండ్
ఇలా అయితే మేము దర్శనం మంచిగా చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇక రిటర్న్ అవుతున్నాము. బయటికి వచ్చే టైంలో చూడండి, ఇక్కడ మనం ఈ స్నానం చేసే గుండంని మొత్తం పూర్తిగా ప్యాక్ చేశారు. ఎవరిని ఎంటర్ కానివ్వట్లేరు. ఇక ఇక్కడ వేప చెట్టు ఉన్న కాడ మనకి ఇక్కడ దీపాలు అనేది ముట్టించుకోవాలి, నెయ్యి దీపాలు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.